హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము ఏ విధంగా బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అయింది, అలానే మాలిక్యులర్ మ్యాన్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. మాలిక్యులర్ మ్యాన్, ఇంకా డాక్టర్ డూమ్, ఇంకా డాక్టర్ స్ట్రేంజ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఏ విధంగా బియాండ్ డస్ట్ని చంపారో కూడా మనం తెలుసుకున్నాం. అలానే సూపర్ హీరోస్ అందరు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా మనం తెలుసుకున్నాం. కానీ వీళ్ళందరికన్నా ఖతర్నాక్ ప్లేస్కి థానోస్ వెళ్ళాడు, అదే సీల్ యొక్క వేరే సైడ్కి. ఈ స్టోరీ క్యాసిల్ డూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 రోజుల తర్వాత ఇప్పుడు వెలేరియా గాడ్ డూమ్ దగ్గరకు వచ్చి తను చేసిందంతా చెప్తుంది. ఇప్పుడు వెలేరియా తన మిషన్ని యూజ్ చేసి ప్రాక్సిమా విగ్నైట్ని, ఇక కార్వియస్ క్లేవ్ని తను పట్టుకుంది. ఈ పనిలో తనకి సహాయం చేసింది బ్యాటిల్ వరల్డ్లో ఒక బ్యారియన్, అతనే అపోకలిప్స్. వాళ్ళు దొరికినాక వాళ్ళని సర్టెన్ స్టేజ్లో తను బంధించింది. దీనివల్ల తనకి కబాల్ టీం గురించి ఏమీ తెలుసుకోలేకపోయింది. కానీ అప్పుడే అక్కడికి బ్లాక్ స్వాన్ వస్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ తనని ఇక్కడికి టెలిపోర్ట్ చేశాడు. తను గాడ్ డూమ్ దగ్గరికి వచ్చి సలెండర్ అయిపోయింది. డూమ్కి తెలుసు అతని వల్లనే బ్లాక్ స్వాన్ క్రియేట్ అయింది, అందుకనే డూమ్ తనని మెల్లమెల్లగా నమ్ముతున్నాడు. తను వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళకి చెప్తుంది. ఒకరి పేరు కార్వియస్ క్లేవ్, ఇంకొకరు ప్రాక్సిమా మిడ్నైట్. వాళ్ళిద్దరూ కబాల్ టీంలో, ఇంకా బ్లాక్ ఆర్డర్ టీంలో మెంబర్స్. తను ఇంకో విషయం కూడా చెప్తుంది, వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. అయితే అప్పుడు సూజన్ చెప్తుంది, నాకు తన మీద నమ్మకం లేదు. అప్పుడు గాడ్ డూమ్ అంటాడు, నువ్వు తనని నమ్మొచ్చు. ఇది అయిపోయాక గాడ్ డూమ్ తనని అడుగుతాడు, కబాల్ టీంలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు. అప్పుడు బ్లాక్ స్వాన్ చెప్తుంది, నాకు నా లొకేషన్ తప్ప వేరే వాళ్ళ గురించి తెలియదు. కానీ తనకు తెలుసు కబాల్ టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఖతర్నాక్, వాళ్ళు ఒక్కసారిగా బ్యాటిల్ వరల్డ్ మొత్తాన్ని నాశనం చేయగలరు. ఇది విన్నాక గాడ్ డూమ్ వెలేరియాకు చెప్తాడు, నువ్వు నీ పని తొందరగా చెయ్యి, ఎందుకంటే థానోస్ బ్యాటిల్ వరల్డ్లో ఉన్నాడంటే గాడ్ డూమ్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు వెలేరియా స్ట్రేంజ్ యొక్క స్టాచ్యూ దగ్గరకు వచ్చి అలెక్స్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు వెలేరియా అలెక్స్కి ఒక పని ఇస్తుంది, డూమ్ యొక్క పవర్ సోర్స్ ఎక్కడుందని. అప్పుడు అలెక్స్ ఆ మిషన్లో వెతికి చెప్తాడు, డూమ్ యొక్క పవర్ సోర్స్ క్యాసిల్ డూమ్లో ఉంది, నువ్వు నిలబడ్డ దగ్గరనే ఆ పవర్ సోర్స్ ఉంది అని చెప్తాడు. ఇది విన్నాక తను షాక్ అవుతుంది. అక్కడ నుంచి చాలా దూరంలో ఒక తెలియని ప్లేస్లో మనం చూస్తున్నాం. ఎర్త్ 616కి చెందిన రెడ్ రీచర్, ఇంకా అల్టిమేట్ యూనివర్స్కి చెందిన రెడ్ రీచర్ ఇద్దరు ఒకే దగ్గరుండి పనిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి గాడ్ డూమ్ని ఓడించడానికే ప్లాన్ చేస్తున్నారు. రెడ్ రీచర్ మార్వెల్ యూనివర్స్లో ఒక బ్రిలియంట్ మైండ్ ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు ఇద్దరు రెడ్ రీచర్ ఒక దగ్గరున్నారు. అల్టిమేట్ యూనివర్స్కి చెందిన రెడ్ రీచర్ అతని పేరు మేకర్ అని పెట్టుకున్నాడు. అతను టోటల్గా ఆర్ రేటెడ్ వర్షన్. అయితే మేకర్ అతనికి చెప్తాడు, డూమ్ని ఓడించడానికే చాలామంది తయారయ్యారు, ఇప్పుడు ఒక పెద్ద సైన్యమే తయారైంది, ఆ ఆర్మీని నడిపించేది ప్రాఫిట్. కానీ వాళ్ళిద్దరికి ప్రాఫిట్ గురించి తెలియదు, కానీ అతను ఖచ్చితంగా డూమ్ని ఓడించగలడు అని అనుకుంటున్నారు. అప్పుడు రెడ్ రీచర్ అంటాడు, నేను ఎవరిని చంపను. ఈ మాట విన్నాక మేకర్ తన ముఖాన్ని తీసి రెడ్ రీచర్కి చూపిస్తాడు. అల్టిమేట్ యూనివర్స్కి ఇంకా మెయిన్ 616 యూనివర్స్కి టైం లైన్ వేరు, అందుకనే అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న రెడ్ రీచర్ చాలా యంగ్. అప్పుడు మేకర్ అంటాడు, నేను నా యూనివర్స్లో ఎవరిని పెళ్లి చేసుకోలేదు, అందుకే నేను నీకన్నా చాలా స్ట్రాంగ్. ఇది విన్నాక రెడ్ రీచర్ ఇలా అంటాడు, సెంటిమెంటే నా పవర్. ఇది విన్నాక మేకర్ గాడ్ డూమ్ ఒక ఫోటోని రెడ్ రీచర్కి చూపిస్తాడు. ఆ ఫోటోని చూసిన వెంటనే రెడ్ రీచర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ ఫోటోలో అతని యొక్క వైఫ్, ఇంకా అతని పిల్లలు ఉన్నారు. ఈ ఫోటోని చూసాక రెడ్ రీచర్కి అర్థమవుతుంది, తన వైఫ్ని అతని వైఫ్గా చేసుకున్నాడు, తన పిల్లల్ని అతని పిల్లలుగా చేసుకున్నాడు. ఇది చూసి అతనికి చాలా కోపం వస్తుంది. కాకపోతే తన కోపాన్ని కంట్రోల్ చేసి అతను ఫోకస్ చేసి ఇలా అంటాడు, ఇంకా మన ప్లాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడు మేకర్ రెడ్ రీచర్తో అంటాడు, నువ్వేం భయపడకు, నా ప్లాన్ని నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఈ సమయంలో అతను పంపిన స్పైడర్ మ్యాన్స్ క్యాసిల్ డూమ్ దగ్గరికి వెళ్ళారు. అయితే రెడ్ రీచర్స్ ఇద్దరు కలిసి డూమ్ ఒక పవర్ సోర్స్ని కనిపెట్టారు, అది డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్టాచ్యూ కింద ఉంది, అందుకనే స్పైడర్ మ్యాన్స్ని వాళ్ళిద్దరూ పంపారు. అందుకనే ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ అక్కడికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు ఏదైనా రూమ్ ఉందా అని. కానీ అప్పుడే అక్కడికి వెలేరియా వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళకి చెప్తుంది, మీరు వెతికేది ఈ స్టాచ్యూ కింద ఉంది. వెలేరియాని చూసి స్పైడర్ మ్యాన్ ఇలా అంటాడు, హాయ్. కానీ వెలేరియాకి ఏమీ తెలియదు, తను అంటుంది, నువ్వు నాకు గుర్తుకులేదు. అప్పుడు పీటర్ అర్థం చేసుకుంటాడు,
గాడ్డూమ్ వెలేరియా యొక్క రియాలిటీని మార్చేశాడు. అయితే వెలేరియా స్పైడర్ మ్యాన్ కి ఒక కీ ఇచ్చి కిందకి వెళ్లే దాన్ని చూపిస్తుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, నువ్వు నాతో రావా. అప్పుడు వెలేరియా చెప్తుంది, నాకు నా ఫాదర్ మీద డౌట్ ఉంది, నేను తెలుసుకోవాలని అనుకోవట్లేదు, నా ఫాదర్ ఒక ఈవిల్ అని. అలానే వెలేరియా పీటర్ని అడుగుతుంది, మీరే నా స్ట్రేంజర్ని చంపేసింది. అప్పుడు పీటర్ అంటాడు, లేదు. అప్పుడు వెలేరియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ కలిసి లోపలికి వెళ్తారు. అక్కడ మాలిక్యులర్ మ్యాన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూసిన వెంటనే పీటర్ ఇలా అంటాడు, నువ్వే నా మాలిక్యులర్ మ్యాన్ వి. కానీ మాలిక్యులర్ మ్యాన్ ఇలా అంటాడు, నువ్వు నాకు తినటానికి ఏదైనా తెచ్చావా. అప్పుడు మైల్స్ మొరాలిస్ తన జోబులో చేయి పెట్టి ఒక బర్గర్ని బయటకు తీస్తాడు. ఆ బర్గర్ని చూసిన వెంటనే మాలిక్యులర్ మ్యాన్ పిచ్చోడైపోతాడు, నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి అతని చేతులకు వెళ్ళి తీసేసుకుంటాడు. పీటర్ మైల్స్ కి చెప్తాడు, ఇంత పాత బర్గర్ని నువ్వు ఇంకా నీ జోబులో ఎలా పెట్టుకున్నావు, ఎందుకంటే అది 8 ఇయర్స్ 3 డేస్ అయ్యింది, అది తిన్నకే ఏ విధంగా చూసుకున్నా కానీ హెల్దీ కాదు. కానీ అప్పటికే మాలిక్యులర్ మ్యాన్ దాన్ని సగం తినేశాడు. ఆ బర్గర్ని మొత్తం తినేశాక మాలిక్యులర్ మ్యాన్ వాళ్ళతో మాట్లాడతాడు, నాకు మీ ఇద్దరు నచ్చారు, ఇప్పుడు మీ ఇద్దరితో నేను మాట్లాడతాను అని చెప్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ చెప్తాడు, మేమిద్దరం గాడ్డూమ్ యొక్క పవర్ సోర్స్ కోసం వచ్చాము, కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. ఈ మాట విన్నాక మాలిక్యులర్ మ్యాన్ నవ్వుకుంటూ చెప్తాడు, మీ ఇద్దరు ఇప్పుడు గాడ్డూమ్ యొక్క పవర్ సోర్స్ని చూస్తున్నారు, అంటే మాలిక్యులర్ మ్యానే గాడ్డూమ్ యొక్క పవర్ సోర్స్. ఇప్పుడు ప్రాఫిట్ గాడ్డూమ్ వైపు ఒక ఆర్మీని తీసుకొని యుద్ధం చేయనికే వస్తున్నాడు. అందుకే ఇప్పుడు గాడ్డూమ్ అందరి బ్యారియన్స్ని పిలిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడ్వైస్ని తీసుకుంటున్నాడు. ఫస్ట్ డాక్టర్ స్ట్రేంజే గాడ్డూమ్కి అడ్వైస్ ఇచ్చేవాడు, కానీ డాక్టర్ స్ట్రేంజ్ చనిపోయిన తర్వాత గాడ్డూమ్కి ఎవరూ అడ్వైస్ ఇవ్వట్లేదు. అందుకని అతను అందరి యొక్క బ్యారెన్స్ని పిలిచి వారి దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటున్నాడు. కానీ గాడ్డూమ్ కూడా తెలుసు డాక్టర్ స్ట్రేంజ్ లాగా ఎవరు అడ్వైస్ ఇవ్వలేరని. మరోవైపు ఐలాండ్ ఆఫ్ అగమోటలో మనం చూస్తున్నాం నమోర్ని ఇంకా బ్లాక్ ప్యాంథర్ని. డాక్టర్ స్ట్రేంజ్ చనిపోయే ముందల బ్లాక్ ప్యాంథర్కి ఒక కీ ఇస్తాడు, దాన్ని తీసుకొని బ్లాక్ ప్యాంథర్ ఇంకా నమోర్ ఆ ఐలాండ్ లోపలికి వెళ్తారు. అక్కడ అతనికి డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఏఐ కనబడుతుంది. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఏఐ అంటుంది, మీ ఇద్దరు ఇక్కడికి రావటం అంటే డాక్టర్ స్ట్రేంజ్ చనిపోయాడని అర్థం. అప్పుడు ఆ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఏఐ చెప్తుంది, మీ ఇద్దరు కోసం డాక్టర్ స్ట్రేంజ్ 2 వస్తువులని వదిలేశాడు, అందులో మొదటిది సీజ్ కరేజియస్, దాన్ని నమోర్ కోసం వదిలేశాడు. దాన్ని యూజ్ చేసుకొని నమోర్ ఎక్కడికైనా టెలిపోర్ట్ కావచ్చు, అంటే డోరమాన్ యొక్క ఎనీవేర్ డోర్ లాగా. అయితే బ్లాక్ ప్యాంథర్ ఇప్పటి వరకు ఎవరిని గాడ్ అని పిలవలేదు, ఫస్ట్ టైం డాక్టర్ స్ట్రేంజ్ని గాడ్ అని పిలిచాడు. అయితే బ్లాక్ ప్యాంథర్ కోసం వదిలేసిన వస్తువుని చూసి బ్లాక్ ప్యాంథర్ షాక్ అయిపోయాడు. ఆ వస్తువు ఏంటంటే ద ఇన్ఫినిటీ గాంట్లెట్. కానీ అక్కడి నుంచి చాలా దూరంలో థానోస్ బెన్తో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో థానోస్ బెన్తో ఒక మాట అంటాడు, నీ కోసం నా దగ్గర ఒక స్టోరీ ఉంది. ఇది చెప్పాక థానోస్ Earth-161 ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్టోరీ గురించి చెప్తాడు. బెన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్లో ఒక మెంబర్ అని చెప్తాడు. థానోస్ అతనికి చెప్తాడు, ఈ బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ కాకముందు బెన్ ఒక హీరో, అతను ఒక వారియర్, ఆ యూనివర్స్లో నీకు అన్నీ ఉన్నాయి. ఈ స్టోరీ విన్నాక బెన్ థానోస్తో అంటాడు, ఇదంతా ఒక ఇల్యూజనా. ఇది విన్నాక థానోస్ అంటాడు, ఇది నిజమైన రియాలిటీ, కానీ వస్తువులన్నీ ఈ విధంగా ఉండకూడదు, నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర ఉండాలి, డాక్టర్ డూమ్ నీ మంచితనాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇదే రియాలిటీ అనుకొని నువ్వు ఇక్కడనే ఉంటావా, లేకపోతే నీ ఫ్రెండ్స్ని చంపినందుకు డాక్టర్ డూమ్ని చంపుతావా. ఈ మాట విన్నాక బెన్ ఒక్కసారిగా లేస్తాడు, దీనివల్ల బ్యాటిల్ సీడ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఆ గోడ ఎందుకని ఇరిగిపోతుందంటే, ఎందుకంటే బెన్నే ఆ గోడ కాబట్టి. అంటే ఎన్ని రోజులు మనం చూసింది గోడ కాదు, బెన్నే. ఫ్రెండ్స్ ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి, దీని తర్వాత నేను రిటర్న్ ఆఫ్ వుల్వరిన్ ఇంకా ఇన్ఫినిటీ సిరీస్ 2 కంప్లీట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం అలానే నన్ను కాంటాక్ట్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, అక్కడ మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.